చూడండి అక్కడ ఏముందో, మీకు చేసే ప్రయోజనం ఏముంది సార్. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు థంబ్నైల్ అయితే చూసే ఉంటారు కదా, నాకు లక్కీ డ్రాలో అయితే ఒక రిఫ్రిజిరేటర్ అయితే రావడం జరిగింది. దాని గురించి అయితే మీకైతే చెప్పడానికి అయితే ఈ వీడియో ముందుకైతే రావడం జరిగింది. ఇక్కడ నాకైతే ఒక లక్కీ డ్రా అయితే కట్టడం ద్వారా నాకైతే ఒక రిఫ్రిజిరేటర్ అయితే రావడం అయితే జరిగింది, పూర్తిగా ఫ్రీగానైతే రావడం జరిగింది. అదే ఈరోజు మీ ముందుకు షేర్ చేసుకోవడానికి అయితే వచ్చాను. ఇక ముందుకు వెళ్దాం, మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాము. అన్బాక్సింగ్లో ఈ కెలివినేటర్ అనే రిఫ్రిజిరేటర్ అయితే నాకు రావడం జరిగింది. కెలివినేటర్ అంటే ఒక అది ఇంటర్నేషనల్ బ్రాండ్ అన్నట్టు, మన లోకల్లో దొరకదు అలాంటి బ్రాండ్ అయితే నాకు రావడం జరిగింది. ఈ వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల నాకు బూస్టప్గా ఉంటుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. సో నాకు లైక్ చేస్తే బూస్టప్గా ఉంటుంది, నాకు సపోర్టివ్గా ఉంటుంది. అదేవిధంగా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల నా వీడియోలు మీకు త్వరగా రావడం అయితే జరుగుతుంది. ఈ అన్బాక్సింగ్ చేయడంలో చూడండి, నేను ఈ విధంగా మీకు అయితే అన్బాక్సింగ్ అయితే చేసి పెడుతున్నాను. వాళ్ళ నాకైతే 2-స్టార్ రిఫ్రిజిరేటర్ అయితే రావడం జరిగింది. అది కూడా మెరూన్ కలర్లో గులాబీ పువ్వులతో అయితే రావడం జరిగింది. 190 లీటర్ ఫ్రిడ్జ్ అయితే వాళ్ళైతే నాకు ఇచ్చారు. చాలా వర్షం ఉండేది, తర్వాత బురద కూడా ఉంది, అందులో నుంచి కూడా తీసుకొని అయితే రావడం జరిగింది. చాలా రోజులు అవుతుంది నాకు వచ్చి, కానీ వాళ్ళు ఇవ్వడం చాలా లేట్ చేశారు. నేను చాలా అడుగుతూ ఉంటే వాళ్ళైతే నాకు ఇవ్వడం జరిగింది. ఇక ముందు మనం అన్బాక్సింగ్ చేసాం కదా, మనం ఫ్రిడ్జ్ అయితే ఎలా ఉందో చూద్దాము. ఈ ఫ్రిడ్జ్ ఎలా ఉందో, మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇంకా నాకైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకైతే సజెషన్స్ అయితే ఇవ్వచ్చు. చూడండి, కెలివినేటర్ బ్రాండ్ అయితే ఇక్కడ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. 12 ఇయర్స్ మోటార్ వారంటీ అయితే వాళ్ళు ఇచ్చారు నాకు. 2-స్టార్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసుకుంటే మనకు ఒక 4 ఫీట్ మాత్రమే అయితే ఉండడం జరిగింది. లోపల అవి సైడ్కు చూసుకున్నట్లయితే మనకైతే ఇట్లా ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడు మోటార్ కూడా కింద ఇచ్చారు వాళ్ళు మనకు. ఇక్కడ మనకు ఇక్కడైతే వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది, ఎంత కరెంట్ అయితే తీసుకుంటుంది అనేది. మళ్ళీ ప్లస్ కనెక్షన్స్ కూడా వాళ్ళు ఇచ్చడం జరిగింది. బ్రాండ్స్ కానీ వాళ్ళ స్టిక్కర్స్ కానీ లేబుల్స్ కానీ అయితే వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మోటార్ అయితే వాళ్ళు ఇక్కడ లాస్ట్కు చివరి అయితే కూర్చొని పెట్టారు. మోటార్ అయితే చాలా డెలికేట్గా హల్కాగా అయితే ఉంది, నాకైతే తెలియదు. ఇంతకుముందు నేను ఎప్పుడు ఫ్రిడ్జ్ అయితే వాడలేదు, సో నాకైతే కొత్తగానే ఉంది. ఇక్కడైతే వాళ్ళు మోటార్ అయితే చాలా హల్కాగా ఉంది, 12 ఇయర్స్ వారంటీ అని అయితే చెప్పారు. అంటే 12 సంవత్సరాల వరకు మన మోటార్కి ఏమైనా కానీ వాళ్ళైతే సర్వీస్ అయితే చేసిస్తాను అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ సైడ్కు వాళ్ళు స్టిక్కర్స్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేసి అయితే చూద్దాము లోపల ఎలా ఉంటుందో ఫ్రిడ్జ్ అనేది. మీకు ఇప్పుడు చూపెడతాను, చూడండి. మేము ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే లోపలైతే మనకైతే ఇట్లా మనకు 1, 2, 3, 4, 5 సెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం ఒకటి ఇవి డోర్కున్న సెల్ఫ్స్ అన్నట్టు, మన బాటిల్స్ కానీ పెట్టుకోవడానికి, కూరగాయలు కానీ ఇంకేమన్నా ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి అయితే లోపల సెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సెల్ఫ్స్ మనం అడ్జస్టబుల్ అయితే చేసుకోండి. అనగబెట్టి తొక్కిన తర్వాత ఈ వీడియోను ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మీకు సబ్స్క్రైబ్ బటన్ అయితే కనబడుతుంది, దాన్ని అయితే కాల్తోటి దాన్ని కాల్తోటి దాన్ని వెంటనే మీకు బెల్ ఐకాన్ అయితే మీకు గొడవ అయితే రావడం జరుగుతుంది. దాన్ని బొరిచి బొరిచి అయితే కొట్టండి. ప్లీజ్ జనంత సబ్స్క్రైబ్ చేసుకోరా అయ్యా, ఏమైతే అందరూ జనంత సపోర్ట్ చేయరా.